కోనగిరి నుంచి చిట్యాలకు వెళ్ళే జాతీయ రహదారి 202 పరిస్థితి దారుణంగా తయారైంది. అనేక మూలమలుపులు వాహనాల అతివేగం వల్ల రోజు ఏదో ఒక చోట ప్రమాదాలు జరుగుతున్నాయి. భువనగిరి చిట్యాల మధ్యలో రోడ్డు ప్రమాదాలు జరిగి జనం ప్రాణాలు కోల్పోతున్నారు. ఈ రోడ్డుపై రోజు వాహనాల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఉమ్మడి నల్గొండ జిల్లాలోని జాతీయ రహదారులకు ఈ రోడ్డు లింక్ గా ఉంది. ఉత్తర దక్షిణ భారతదేశాలకు సంబంధించిన భారీ వాహనాలు తిరుగుతుంటాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రహదారి ప్రమాదాలకు కేరాఫ్ గా మారిందంటున్నారు స్థానికులు. రోడ్డు విస్తరణ పనులు చేయాలనే డిమాండ్ ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ అధికారులు నాయకులు పట్టించుకోవడం లేదంటున్నారు జనాలు. రోడ్డు ప్రమాదాల్లో ఎంతో మంది చనిపోతున్నా ప్రభుత్వం స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు స్థానికులు. ఇక్కడైతే లో కాజ్వేస్ రోడ్ డామేజ్ ఉన్న దగ్గర బారికేడ్స్ పెట్టించేసి వాహనాల స్పీడ్ను తగ్గించేసి ప్రమాదాలు జరగకుండా చూసుకుంటాం. సుమారుగా అంటే మేము బాగానే కంట్రోల్ చేస్తున్నాం, అయినా కానీ కొంతమంది నార్త్ వెహికల్స్ కొద్దిగా ఓవర్ స్పీడ్గా పోవడం వల్ల సుమారుగా నెలకు వలిగొండ లిమిట్స్లో కానీ రామణపేట లిమిట్స్లో కానీ సుమారుగా నెలకు 2 నుంచి 3 రామణపేటలో, వలిగొండలో 3 నుంచి 4 వలిగొండలో యాక్సిడెంట్ జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అధికారులు ఏం చేస్తారు, మేము ప్రశ్నిస్తున్నాం, దానికి సమాధానం చెప్పాలి. మీరు రైతులు ఇబ్బంది పడుతున్నారు, అందరు ఇబ్బంది పడుతున్నారు. అయ్యప్ప గుడి దగ్గర మూలమలుపు దగ్గర ఇప్పటికి 3 చనిపోయారు. అక్కడ ఆ మూలమలుపు దగ్గర ఇంద్రపాల నగర మూలమలుపు దగ్గర బస్సు బలతో పాటు 12 మంది చనిపోయారు. రీసెంట్గా ఒకటి దేవరకొండ ఆయన చనిపోయాడు. నిన్న ఒక ఒలిగొండ సేటు ఆయన చనిపోయాడు. పవన్ అనే పిల్లగాడు 21 సంవత్సరాల పిల్లగాడు చనిపోయాడు. ఆ తల్లికి గర్భకోశం ఏంది, ఆ తల్లి శోకం ఏంది, ఎందుకు ఈ ప్రభుత్వం ఎందుకు దేని గురించి మేము భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. చిన్నగా ఉన్న రోడ్డులో వాహనాలు నడపడం కష్టంగా ఉందంటున్నారు డ్రైవర్లు. రాత్రి పూట ప్రయాణం అంటే భయపడే పరిస్థితి ఏర్పడిందంటున్నారు. రామన్నపేట మండలం ఇంద్రపాల నగరంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతివేగంతో దూసుకొచ్చిన లారీ బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 10 మంది చనిపోయారు. అధికారులు మూలమలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు స్థానికులు. 1999లో ఎలిమినేటి మాధవరెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు ఈ రహదారిని 4-వే చేయాలని ప్రతిపాదనలు చేసినా ఇప్పటి వరకు అమలు కాలేదంటున్నారు. ఈ అధికార పార్టీ ఉప ఎన్నికలు వచ్చినట్టే డబ్బులిచ్చి కొనుక్కోవడం గెలవడం హుషారుతనం కాదు. ఇక్కడ జనములో చూస్తే రోడ్లు గుంతలైతే ఆ పైప్ లైన్లు పెట్టి ఒక్కొక్క దగ్గర ఎత్తేసుకుంటా నేను పరీక్ష పెట్టి చూస్తా ఒలివడ కాడికెళ్ళి రాండి ఎన్ని ఘాట్లు ఉన్నాయో ఎంతమంది చనిపోయిన రికార్డు కూడా చూసుకొని చాలా శేఖరెడ్డి కూడా జరా దయచూసి ఇది భువనగిరి బార్డరు, ఇది నగరకల్ బార్డరు, ఇద్దరు అందరు కలిసి ఈ రోడ్డును బాగు చేసి ఎడల్పు 100 మీటర్ల హెల్ప్తోటి వైవైద్యం చేస్తామని చెప్పారు. దీన్ని రోడ్డుని సరి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నా సార్. మరి గవర్నమెంట్ వాళ్ళు మరి పట్టించుకొని మరి పెద్దవాళ్ళ దృష్టికి తీసుకెళ్ళి దాన్ని ఈ రోడ్డుని వెడల్పు చేసి దీన్ని మరి సరి చేయాలని చెప్పేసి కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను సార్. కనీసం 100 ఫీట్ల రోడ్డు చేస్తాను. ఇప్పటికీ గత ప్రభుత్వాలు కానీ అంతమంది ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కేసీఆర్ వచ్చి కూడా 8 సంవత్సరాలు ఇంతవరకు ఈ రోడ్డుని పట్టించుకున్న నాదులేడు. జిల్లా మంత్రి గారు వచ్చిండు, జిల్లా మన స్థానిక ఎమ్మెల్యే వచ్చిండు, తర్వాత పైల సెక్రటరీ గారు గుర్తిస్తే ఆయన కూడా వచ్చిండు, కోమటిరెడ్డి వెంకటరెడ్డి వచ్చారు. ఎవరు వచ్చినా కానీ ఈ రోడ్డు ఏం చేయలేదు. మూలమలుపును కనీసం తుమ్మలో కూడా చిట్యాల నుంచి భువనగిరి వరకు 50 మూలమలుపునయండి. ఈ మూలమలుపును క్రమబద్ధీకరణ చేసి చక్కగా చేయాలి. ప్రమాదాల విషయంపై సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లానని చెప్పారు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య. 10 కోట్లతో రోడ్డు వైండింగ్ చేపడతామని చెప్పారన్నారు. ఈ పనులు ప్రారంభానికి కొంత టైం పడుతుందన్నారు ఎమ్మెల్యే. ఈ సీపేజ్ వాటర్ బాగా వస్తుంది కాబట్టి అధికారులు కూడా ఎస్టిమేషన్ డిజైన్ చేంజ్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఇంద్రప్ప నగర్ ఒలిగొండ మధ్యలో దానికి పర్మనెంట్గా సీసీ రోడ్డు చేస్తే పర్మనెంట్ స్ట్రక్చర్గా ఉంటుంది కాబట్టి బీటీ అయితే వర్షాలు వచ్చినప్పటి వల్ల ఎగిరిపోతుంది కాబట్టి దాన్ని అది కూడా అధికారులకు చెప్పడం జరిగింది. ఖచ్చితంగా ఈ రోడ్ని ఒక మరమ్మతులకే కాకుండా పెద్ద ఎత్తున వెయిండింగ్ కూడా గతంలో చేసి ఉండే మరి అది ఆలస్యం కావడంతో ఆగి ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రి దృష్టికి పోయిన ఏదేమైనా అడిగి 10 కోట్ల రూపాయలతో ఈ రోడ్డు కూడా పూర్తి చేసే కార్యక్రమం చేస్తున్నాం. ఈ రోడ్డుపై ప్రమాదాలు జరగకుండా ఉండాలంటే 4-వేనే శాశ్వత పరిష్కారం అంటున్నారు జనం.